రోగ నిర్ధారణకు బ్లడ్ టెస్టులు ఎక్స్రేలు సరిపోవు. కొన్ని రకాల జబ్బులు ప్రెగ్నెంట్ టెస్టులకు స్కాన్ చేస్తే కానీ లోపల పరిస్థితి తెలియదు. అయితే కొంతకాలంగా చాలా ప్రభుత్వ దవాఖానాల్లో స్కానింగ్లు అందుబాటులో లేవు. డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్ టీ డయాగ్నోస్టిక్ హబ్స్ లో స్కానింగ్ మిషన్లు ఉన్న తీయలేని పరిస్థితి ఉంది. రేడియాలజిస్టులు లేకపోవడంతో మిషన్స్ మూలన పడ్డాయి. రేడియాలజిస్టులు లేక ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్కానింగ్లను డాక్టర్లు బయటకు రాస్తున్నారు. గర్భవతికి 9 నెలల్లో 4 నుంచి 5 స్కాన్స్ దాకా అవసరం. అందుకోసం బయట అయితే 5 నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చవుతాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ బాగున్నా స్కానింగ్ కి బయటకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు గర్భవతులు. స్కానింగ్ మాత్రం మల్లారెడ్డి హాస్పిటల్ లో చేపించుకొచ్చాను. మొత్తం చెకప్ ఇక్కడనే చేశాం. స్కానింగ్ ఒకటి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ స్కానింగ్ మిషన్ లేదని ఆడికి ఎక్కడన్నా మీరు బయట తీసుకొని రమ్మని చెప్పిండ్రు. వాళ్ళు తీసుకొచ్చాను. మనం 1400 1800 అయింది. నేను ఫస్ట్ నెల నుండి కూడా స్కానింగ్ చేపిస్తాను. 1400 తీసుకున్నారు అక్కడ బయట. ఎక్ బార్ బాహర్ మే కరాయే థే తో 2000 లగా థా. ట్విన్స్ బేబీ హై तो दोनों का डबल लगा. फिर दोबारा कराए तो 3000 ऐसे कुछ लगा. इसके बाद फिर एक बार और कराए तो वहाँ पे पैसा नहीं लगा. नहीं, यहाँ पे अवेलेबल नहीं है बोले वो लोग, बाहर में करा लो. दो बार बाहर कराए, थर्ड बार उधर कराए तो पैसा नहीं लगा. टिम्स हॉस्पिटल में ये लोग भेजा. ఇక్కడ ఉందన్నారు కానీ మరి మళ్ళీ బయట రాసినారు. ఇంకా బయటనే చూపించుకుంటున్నాం మేడం. అంటే మేడం లేరు అని చెప్పారండి, అంతే. ఇంకేం లేదండి. అంటే రాయడం అయితే 2 వారాల కిందట రాశారు. అయితే మేడం లేరమ్మా, వచ్చిన తర్వాత అంటే వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయని అన్నారు. మళ్ళీ మాకేమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ముందు జాగ్రత్త ఉండాలి కదా, అందుకని బయట తీసుకున్నామండి. గర్భవతి 9 నెలల్లోనే కాకుండా డెలివరీ టైంలోనూ లోపల బేబీ పరిస్థితి తెలుసుకోవాలి. స్టమక్ ప్రాబ్లమ్స్, గైనిక్ సమస్యలు లాంటి వాటికి స్కానింగ్స్ కంపల్సరీ. కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాత్రం అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో స్కానింగ్ కి పంపిస్తున్నారు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి వెళ్లకుండా చూస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. అంటే మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్లో స్కానింగ్ మిషన్ బాగానే ఉంది, పనిచేస్తుంది. మా దగ్గర చేయడానికి రేడియాలజిస్ట్ అనే వారు లేరు. సో మేము గవర్నమెంట్ కి చాలా సార్లు విన్నవించుకున్నాము. సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఒక రేడియాలజిస్ట్ అపాయింట్ చేశారు. వారు ఇంకా జాయిన్ అవ్వలేదు. రేడియాలజిస్ట్ జాయిన్ అవ్వలేదు. రేడియాలజిస్ట్ కనుక జాయిన్ అయిపోతే మనకి స్కానింగ్స్ కూడా సదుపాయం కూడా ఇక్కడే ఏర్పడి అయిపోతుంది. ఇప్పుడైతే మేము టెంపరీగా టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, విచ్ ఇస్ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ అటాచ్ అయ్యాము. సో వాళ్ళు పర్ డే 30 to 40 స్కాన్స్ చొప్పున చేసి మాకు పంపిస్తున్నారు. సో మేము వెళ్ళలేని వాళ్ళకు, కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళకు అంబులెన్స్ ఇచ్చి టిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంది కాబట్టి పంపిస్తున్నాము. అలా ఆ విధంగా మేము ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాము. రాష్ట్రంలో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ 18 వరకు ఉన్నాయి. వాటిలో అట్టహాసంగా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసినా రేడియాలజిస్టులు లేక అవి తుప్పుపట్టిపోతున్నాయి. బ్లడ్ టెస్టులు, ఎక్స్రే లాంటివి అందిస్తున్న 2D ఎకో, అల్ట్రాసౌండ్ లాంటి సేవలు రేడియాలజిస్టుల కొరతతో మూలన పడ్డాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్స్ లో తప్ప చిన్న దవాఖానాల్లో రేడియాలజిస్టులు లేరు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో జిల్లాకు 3 4 మాత్రమే ఉండగా రాష్ట్రం మొత్తం మీద దవాఖానాల్లో 100 మంది కూడా రేడియాలజిస్టులు లేరంటున్నారు డాక్టర్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో 3 4 గంటలు వర్క్ చేస్తే లక్షల్లో జీతం సంపాదిస్తున్నారు రేడియాలజిస్టులు. అంత పెద్ద మొత్తం వదులుకుని ప్రభుత్వ దవాఖానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కొలువు చేయడానికి ఎవరూ రావట్లేదు. కాంట్రాక్ట్ రేడియాలజిస్టులకు నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నా ఆసక్తి చూపించట్లేదు. శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉన్నా వేకెన్సీలు ఫిల్ చేయట్లేదు సర్కార్. వెంటనే పోస్టులు భర్తీ చేస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయంటున్నారు రోగులు.